చేస్తారు వాసుదేవ రెడ్డి గారు. ఇక్కడ నేనంటుంది అదే, ఇప్పుడు మీరు వాళ్ళు ఇవాళ మీరు తప్పు పట్టవచ్చు, గతంలో మీరు ఇదే చేయలేదని వాళ్ళు అడుగుతారు. నాకు దాంతో ఈ చర్చలో ఏ ఉపయోగం ఉండదు. కాసేపు ఈ గంట సేపు మీరు అందరూ తిట్టుకొని వెళ్ళిపోతారు. ఇష్యూ అది కాదు సార్. బీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీ, ఎంతోమంది 10 ఏళ్ళు మీలాంటి వాళ్ళంతా ఉద్యమంలో భాగంగా పనిచేశారు, ఒక వాతావరణం క్రియేట్ చేయగలిగాం, అధికారులకు వచ్చాం. సరే, పవర్ 10 ఏళ్ళు రూల్ చేసినా పవర్ పో, సహజంగా రకరకాల కారణాలుగా పవర్ పోవచ్చు, వ్యతిరేకత ఏదన్నా కానీ. నాయకులు రిటైన్ చేసుకోలేకపోవటం లీడర్షిప్ వైఫల్యమా, లేకపోతే ఎన్నికల్లో ఈ డబ్బు ఖర్చు, ఒక్కొక్క నియోజకవర్గంలో గెలవాలంటే ఒప్పుకున్న ఒప్పుకోపోయిన 20 కోట్లు 25 కోట్లు ఖర్చు పెడుతున్నారని మనం తక్కువలో తక్కువ నేను చెప్తున్నాను, ఇంకా ఎక్కువ కూడా ఉంటుండొచ్చు, ఇది మనందరం వాస్తవం. ఈ డబ్బు ప్రభావం లేని రాజకీయాల్లో అసలు మన కనుచూపు మేరలు ఎక్కడ కనపడుతున్నాయా? గెలిచిన ఎమ్మెల్యేని అధికార పక్షాలు వేధించకుండా ఉంటున్న పరిస్థితి ఏమైనా ఉందా? ఇది మారాలంటే పార్టీ మారితే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయ్యేలాగానో, లేకపోతే ఇలాంటి వాటి మీద అధికారంలో ఉన్నప్పుడు లాక్కుందాం అనే ఆలోచనలు ఉంటాం, ప్రతిపక్షం ఉన్నప్పుడు గుళ్ళు మంటాం, కానీ దీనికి ఒక సీరియస్ సొల్యూషన్ ఆలోచన జరుగుతుందా? ముందుగా ప్యానెల్లో ఉన్న గౌరీ సతీష్ గారికి, అదేవిధంగా దిలీప్ ఆచార్య గారికి, మీకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక 2-3 అంశాలు మీరు చెప్పారు, నేను రాజకీయాలు ఎక్కువ పోను, బట్ మీరు ఎందుకు ఒక అధికార పార్టీ ఉంటేనే ఎమ్మెల్యేగా ఉండడా, లేకపోతే ప్రతిపక్షాలు ఉంటే ఎమ్మెల్యేగా పోతుండ? దీనికి ప్రధాన కారణం ఏంది అంటే, ఎవరు అధికారాలు ఉన్నా, నేను ఎవరైనా అంటున్నా, ఎవరు అధికారాలు ఉన్నా, ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మేము ఉన్నాం ప్రజెంట్ ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు అధికార పక్ష ఎమ్మెల్యేకి ఏ నిధులు అయితే ఇస్తున్నారో, అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరైనా ఎమ్మెల్యేగా ఇప్పటిదాకా వారు అన్నారు, ఒక మ్యాండేట్ ఇచ్చిన ప్రజలు, ప్రతిపక్షం హోదా ఇచ్చారు, మీకు అధికార పక్షం హోదా ఇచ్చారు, ఎవరైనా ప్రజలకు సేవ చేయాల్సిందే. ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు సహకరించాలి కదా, ప్రభుత్వం ఎవరున్నా, ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ వేరే, అది పార్టీకి రాదు కదా, అంతే కదా, ప్రభుత్వం ప్రభుత్వమే, మళ్ళీ పార్టీ పార్టీ వేరు. ఇక్కడ ప్రభుత్వంగా మీరు పరిపాలిస్తున్నారు, ప్రభుత్వంగా పరిపాలించినప్పుడు ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అందరినీ సమాన ఘాటన, ఒకటే ఘాటన చూడాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాల పెద్దలపైన ఉంటుంది. ఇది లేకపోవడం వల్ల ఇక అట్లకు పోతేనే మాకు ఏమన్నా డెవలప్మెంట్ అవుతుంది కావచ్చు, అట్లకు పోతేనే ఇక్కడ పనులు అవుతాయి కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు ఇప్పటిదాకా మీరు చెప్పిండ్రు ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఇంత వస్తుంది కదా, చెప్పేసి ఒక రీజన్ అయి ఉండవచ్చు. నేను ఏమంటున్నా అంటే, దానికంటే ముందు ఇప్పటిదాకా వారు అన్నారు కదా, అంటే మీ కూలదోస్తం, ఒక ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ ప్రజల చేత ఏర్పడ్డ ప్రభుత్వాలను కూలదోస్తం, పడగొడతాం, కాబట్టి ఆ పడగొట్టదాన్ని నిలబెట్టడానికి తప్పని పరిస్థితులు తీసుకోవాల్సిన పరిస్థితి అని చెప్తుంది. మీరేమంటున్నారంటే 2014 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని రాదు అనుకున్న తెలంగాణను తీసుకొచ్చిన చరిత్ర గల కేసీఆర్ గారి నాయకత్వంలో 63 సీట్లతో ప్రభుత్వం ఏర్పడ్డది 2014లో. 63 సీట్లతో ప్రభుత్వం ఏర్పడితే ఓటాబోటీ తక్కువ, అంటే 60 సీట్లు మెజారిటీ, 3 సీట్లతో ప్రభుత్వం ఏర్పడ్డది. ఓటాబోటీ సీట్లతో ప్రభుత్వం ఏర్పడ్డ సందర్భంలో ఇప్పుడున్న ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రభుత్వాన్ని కూలదోయడానికి, ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఆదిలోనే కథం చేయాలని ఒక కుట్రతోటి మా పార్టీ ఎమ్మెల్యేను కొనడానికి ప్రయత్నం జరిగింది. అడ్డంగా డబ్బుల సంచులు పంచుతున్న సందర్భంలో, దొరికిన సందర్భం కూడా మనం మీడియాలో కూడా చూడలేము, అది నేనేం ఆరోపణ చేసింది కాదు, అది వాస్తవాలు, దానిలో కోర్టులో కూడా సుప్రీంకోర్టులో కేసు అదొక అంశం నేనేమంటున్నా. సో అప్పుడు జరిగిన సందర్భంలో ఎస్, ఇప్పుడే గిన్ని కుట్రలు జరుగుతా ఉన్నాయి, అప్పుడు కూడా ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరైనా మీదైనా మాదైనా ఒకటే, దానిలో అందుకనే దానిలో సతీష్ గారు నేను చెప్పిన మాట్లాడండి, నేను సతీష్ గారు నేను చెప్పినాక మీరు మాట్లాడండి. సో నేనేమంటున్నా అంటే, ఇవాళ ఇంత గొప్పగా చెప్తున్నారు కదా ప్రజాస్వామ్యం ఆ మెజార్టీ అని చెప్తా ఉన్నారు కదా, మేము ఆనాడు పార్టీలో చేర్చుకున్నాం, ఏ సందర్భంలో చేర్చుకున్నామో చెప్పినాము, ఇవాళ మీరు పార్టీలో చేర్చుకున్న సభ్యులం కూడా మా సభ్యులే కాదని మీరు చెప్తా ఉన్నారు, మా సభ్యులే కాదు, మీ వాళ్ళే మా దగ్గర రాలేదని రాలేదంటారు. మీరే మీ టీవీలలో చాలా సందర్భాల్లో డిస్కషన్ అయింది, ఈ వేదిక మీద మీరు కూడా ఇట్లాంటి అంశం మీద ఇదే పార్టీ ఫిరాయింపుల డిబేట్ పెట్టిండు, మన జేరేటప్పుడు కండవర్ కప్పినాయి కూడా మన టీవీలలో చూసినాం. నేనేమంటున్నానంటే, గొప్పగా చెప్పి ఇప్పుడు వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నా అంటే, వారు స్పష్టంగా చెప్పారు, నేషనల్ మేనిఫెస్టోలో కూడా చెప్పిండ్రు ఏమని, 10th షెడ్యూల్లకు దాన్ని
మార్చుతాం. మార్చి ఎవరైతే ఎంపీ ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ మారినా ఇమీడియట్లీ సభ్యత్వం రద్దు అయ్యేటట్టు మేము ఒకటి తీసుకొస్తున్నాం క్లాజ్ అని చెప్పి నేషనల్ మేనిఫెస్టోలో పెట్టిన మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన రాహుల్ గాంధీ గారు, మరి ఒక్క నిమిషం చెప్పండి నాకు, మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి లోక్సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన రాహుల్ గాంధీ గారు, మరి అదే రాజ్యాంగంలో మీ రాష్ట్రం అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో మీ పార్టీ సభ్యులు బీజేపీకి క్రాస్ ఓటింగ్ వేసిందని చెప్పి ఆరుగురు కాంగ్రెస్ సభ్యుల పైన వేటేసిండ్రు, ఆ సభ్యత్వం రద్దు చేయించారు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా. మరి మీకత్తే ఒకటి, పక్కనికి వస్తే ఇంకొకటి, అంటే ఎక్కడైనా న్యాయం న్యాయం ఉండాలి కదా, రాజ్యాంగం ఎక్కడైనా రాజ్యాంగమే కదా, ఆంధ్రప్రదేశ్ లో ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో ఒకటి, మేమేమంటున్నామంటే ఒకటి పార్టీలో ఒక పార్టీలో గెలిచిన అభ్యర్థిని ఇంకో పార్టీలకు తీసుకోవడం ఏ రాజకీయ పార్టీ అనేది తప్పే, సమర్థించుకోవడానికి దానికి ఉన్న కారణాలు రీజన్ చెప్తాయి కదా, మీ రీజన్ మీరు చెప్తారు, వాళ్ళ రీజన్ వాళ్ళు చెప్తారు. నేను ఏమంటున్నా అంటే ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, సో భవిష్యత్తు ఏదన్నా రానియండి, ఏ పార్టీ అనేది దాని మీద చట్టం తీసుకురావాల్సింది డెఫినెట్ గా ఇమీడియట్లీ. దీనికి ఇప్పుడు క్లాజులు సుప్రీంకోర్టు తీర్పులు ఉండకుండా ఏ రాజకీయ పార్టీ అయినా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ కి పోయినా, కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీజేపీకి పోయినా, లేకపోతే బీఆర్ఎస్ కి వచ్చినా, ఆ అభ్యర్థి యొక్క సభ్యత్వం ఇమీడియట్లీ రద్దయ్యే విధంగా ఒక చట్టాన్ని మాత్రం తీసుకురావాల్సిన బాధ్యత రాజకీయ పార్టీ.